రాష్ట్ర ప్రభుత్వం మృతి చెందిన వారి మట్టి ఖర్చులకు ఇచ్చే నగదులో కూడా చేతివాటం ప్రదర్శించారు సచివాలయ ఉద్యోగులు. ఈ ఘటన ప్రకాశం జిల్లా చీరాల పట్టణ పరిధిలోని 31వ వార్డులో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల మేరకు స్థానికంగా ఉండే అన్నమ్మ అనే మహిళ మృతి చెందగా ఆమె మట్టి ఖర్చులకు గాను ఇచ్చే 10,000 రూపాయల్లో ఆర్పీ కిరణ్మై, వెల్ఫేర్ సెక్రటరీ కోటేశ్వరరావులు, వార్డుకు చెందిన అధికార పార్టీ నేత నెల్లూరు అనిల్తో కలిసి బాధిత కుటుంబానికి 9,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ విషయంపై స్థానిక కౌన్సిలర్ సత్యానందకు బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన వెంటనే స్పందించే సచివాలయ సిబ్బందిపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. ప్రజలకి నా నమస్కారం. మన వార్డు ప్రజలకి ముఖ్య గమనిక, ఇక్కడ సచివాలయంలో నేను వచ్చినందుకు కారణం ఏంటంటే, గాలింగి అన్నమ్మ అనే ఆమె శనివారం నాడు చనిపోగా ఆమెకి ఇన్సూరెన్సు డబ్బులు 10,000 రూపాయలు మట్టి ఖర్చులు ముందిస్తారు, తర్వాత 90,000 రూపాయలు ఇస్తారు. అలాంటిది ఇక్కడ వెల్ఫేర్ సెక్రటరీగా చేసే కోటేశ్వరరావు అనే ఒక వ్యక్తి, ఒక ప్రైవేటు వ్యక్తుల చేత, ఒక ఆర్పీ అనే తిరిగే ఒక ఆమె చేత, ఒక వార్డు ఇన్ఛార్జి అని చెప్పుకునే ఒక అతని చేత ఈ వెల్ఫేర్ సెక్రటరీ చేతులు కలిపి వాళ్ళకి 10,000 ఇవ్వాల్సింది పోయి 9,000 రూపాయలు వాళ్ళకి ముట్ట చెప్పాడు. అంటే చావు మీద కూడా శవరాజకీయాలు చేసి, శవాల మీద కూడా డబ్బులు చిల్లర వేడుకునే చిల్లర శాస్త్రాలు చేస్తున్న ఇలాంటి వెల్ఫేర్ కోటేశ్వరరావుని, అలాగే వార్డు ఇన్ఛార్జి అని చెప్పుకుంటున్న సల్లూరి అనిల్ అనే అతన్ని, అలాగే మళ్ళీ ఆర్పీ అని చెప్పుకుంటున్న కిరణ్ మనే మై అనే అమ్మాయిని కొంచెం ప్రభుత్వం వారు గమనించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా నేను ఈ వార్డు కౌన్సిలర్గా ఈ అధికారులకు వేడుకుంటున్నాను.